ఒకే రోజులో కిడ్నీ లివర్ మార్పిడిని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. సాధారణంగా ఒక వ్యక్తికి అవయవాలు మార్పిడి చేయాలంటే ఎన్నో రోజుల సమయం పడుతుంది, కానీ విశాఖ షీలానగర్ లో ఉన్న కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో ఒకే రోజులో కిడ్నీ లివర్ మార్పిడి చేసి రోగికి ఊరట కల్పించామని ఆసుపత్రి మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ చలపతిరావు, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఆర్కే మహేష్లు తెలిపారు. విశాఖకు చెందిన 50 సంవత్సరాలు గల అప్పారావు వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. ఇతను రక్త సంబంధమైన కారణంతో హెపటైటిస్ సి వైరస్ తీవ్ర స్థాయిలో ఉండటంతో కాలేయం పూర్తిగా దెబ్బతినింది. మధుమేహంతో మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో 70 ఏళ్ల మహిళ దాత నుంచి సేకరించిన కిడ్నీ లివర్ ను ఒకే రోజులో అప్పారావుకు అమర్చి రోగి ప్రాణాలను కాపాడినట్లు వైద్యులు తెలిపారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్ర సిద్ధాచారి, డాక్టర్ శశిన్ డాగా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఉమా మహేశ్వరరావు, డాక్టర్ మురళీకృష్ణ తదితరులు ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఒక ఫోటో స్టూడియో రన్ చేసుకుంటున్నాడు. అతనికి వివిధ కారణాల వల్ల, అంటే ఒక డయాబెటీస్, హైపర్ టెన్షన్, అంటే రక్తపోటు, షుగర్ వ్యాధి, అలాగే జాండీస్ కి సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్ వల్ల అతనికి లివర్ పాడైంది. లివర్ తో పాటు అతనికి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అని ఉంటుంది, కిడ్నీ కూడా పాడవటం జరిగింది. సో అలాంటి పేషెంట్ కి ఒక ఉదాత్తమైన ఆలోచనతో ఒక డోనార్ దగ్గర నుండి, కెడార్ డోనార్స్ అంటామంటే బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ నుంచి విత్డ్రైవ్ చేసిన ఈ మూత్రపిండాన్ని, కాలేయాన్ని ఈ పేషెంట్ కి అమర్చడం జరిగింది. ఆ పథకాన్ని రాంబాబు సార్ చాలా పద్ధతిగా తీసుకుని వెళ్తున్నారు మన ప్రాంతంలో. సో మిగతా విషయాలకు వస్తే దానికి సంబంధించినటువంటి లివర్ ట్రాన్స్ప్లాంట్ టైం డాక్టర్ రవిచంద్ర గారు, అలాగే చలపతి గారు, రాంబాబు సార్, మీ అందరికీ ఆల్రెడీ ముందు నుంచి తెలుసు ఈ ట్రాన్స్ప్లాంట్స్ మన ప్రదేశంలో ఎంత ఉధృతంగా జరుగుతున్నాయంటే దానికి ముఖ్యమైన కారణం డాక్టర్ రాంబాబు గారు, ఈయన విమ్స్ డైరెక్టర్ గా ప్రజెంట్ ఉన్నారు. అలాగే ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ కి తనే మొత్తం చూసుకుంటున్నారు. నన్ను మీకు తెలుసు. ఇకపోతే డాక్టర్ ఉమా మహేశ్వర గారు, ఈయన రీనల్ ట్రాన్స్ప్లాంట్ లో స్పెషలిస్ట్, మహేష్ గారు కిడ్నీ స్పెషలిస్ట్. సో మిగతా విషయాలు ఇంక్లూడ్ చేస్తే ఇంకా ఎక్కువగా డాక్టర్లు చాలా మంది ముందుకు వస్తారు, హాస్పిటల్స్ కూడా ముందుకు వస్తాయి అని వినవించగానే వెంటనే వారు స్పందించి ఆరోగ్యశ్రీ లోపల కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంక్లూడ్ చేశారనేసి తెలియజేస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఆరోగ్యశ్రీలో ప్రమాణమే 2.75 లక్షల నుంచి 3 లక్షల వరకు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి 10.4 లక్షల వరకు, మరియు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కి 10 నుంచి 11 లక్షల వరకు ప్యాకేజీని ఇవ్వడం జరిగింది. ఇది కూడా